నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరే కేశని నాని అయితే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఐదు రూపాయలు ఇస్తే మేము ఇరవై రూపాయలు ఇస్తాం అంటే మీ అంటే వాళ్ళు రూపాయి ఇస్తే మేము పది పదిహేను రూపాయలు ఎక్కువ ఇస్తాం అన్నట్టుగా ట్రిపుల్ ట్రిపుల్ టైమ్స్ ఎక్కువ ఇస్తామని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు అయితే దీనికి సంబంధించిన వీడియో కూడా ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే ఈ అంశానికి సంబంధించి మనకి ఇంకా క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం సార్ ఇప్పుడు కేసినేని నాని గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు అది కూడా ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఇంత ఇస్తే మేము దానికి ట్రిపుల్ ఇస్తామని చెప్పేసి తను చెప్పడం జరిగింది సో ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో అయితే ఇప్పుడు వైరల్ అవుతుంది సో దీనికి సంబంధించి అసలు ఈ ఈ కథ అసలు ఎలా చూడాలి సార్ మనం సో ఒకటేంటంటే ఎన్నికల సమయంలో ప్రలోభాలు పెట్టడం అనేది సహజంగా కనిపిస్తూ ఉంటుంది మనకి అయితే ప్రతిదానికి కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి సో దొంగతనం చేసినా గానీ బయటపడకుండా చేయాలి కదా ఏదో అంటారు సామెత చెప్తారు కదా మోసం తిన్నాం కదా అని చెప్పి బూకెలు మెడో చేస్తాం కానీ కానీ ఇప్పుడు నాని ఏం చేస్తున్నాడు అంటే బహిరంగంగానే వేలం పాట వేస్తున్నాడు ఓటర్లని ఏమేస్తున్నాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఐదు రూపాయలు ఇస్తే మేము పదిహేను రూపాయలు ఇస్తాం వాళ్ళు వెయ్యి రూపాయలు ఇస్తే మేము మూడు వేలు ఇస్తాం వాళ్ళు మూడు వేలు ఇస్తే మేము తొమ్మిది వేలు ఇస్తాం వాళ్ళు తొమ్మిది వేలు ఇస్తే మేము ట్వంటీ సెవెన్ థౌజండ్ ఇస్తాం అంటే మూడు రెట్లు మేము ఎక్కువ ఇస్తామని చెప్పి డైరెక్ట్గా ఆయన ఓటర్లకి చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని రికార్డ్ చేశారు ఇప్పుడు అంతా ఓపెన్ ఏ కదా ఇప్పుడు ఎక్కడ ఏం మాట్లాడినా కానీ ఓపెన్ సోషల్ మీడియా ఉంది సోషల్ మీడియా పెట్టేస్తున్నారు ముందు లాగా కాదు కదా ఇంత ముందు ముందు కొంచెం మీడియా లిమిటెడ్ గా ఉండేది ఆ మీడియా దగ్గరికి వచ్చేటప్పటికి రకరకాల హడ్డిల్స్ ఉన్నాయి కానీ వాళ్ళు అలా కాదు కదా ఇవాళ బహిరంగ మీటింగ్ లో వెళ్ళి బహిరంగ మీటింగ్ లో మాట్లాడుతున్నప్పుడు అనేక మంది రికార్డు చేస్తారు ఇప్పుడు అందరినీ కట్టడి చేయలేవు కదా కొంతమందిని అయితే కట్టడి చేయగలదు సో వాళ్ళల్లో కొంతమంది సోషల్ మీడియాలో ఆ పోస్ట్ ని ఆ వీడియోని పెట్టేశారు దాంతో అది వైరల్ అయిపోయింది వైరల్ కావటంతో పాటు ఇప్పుడు దాని మీద విపక్షాలు ఈ వీడియోని తీసుకెళ్లి ఎలక్షన్ కమిషన్ దగ్గర కంప్లైంట్ చేశారు సో ఎలక్షన్ కంప్లైంట్ చేస్తే అది ఇప్పుడు పరిశీలిస్తుంది ఇది ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ ముందు బయటకు వచ్చినటువంటి ఓటుకు నోటు కేసు అనే దాన్ని అనేది ఇప్పుడు ఆ క్యాప్షన్ తోటి వైరల్ అవుతుంది వీడియో ఎందుకనంటే ఓటుకు నోటు అనేది తెలంగాణలో బాగా తెలుసు తెలంగాణలో బాగా తెలిసినటువంటి కేసు అది రేవంత్ రెడ్డి అప్పుడు ఓటుకు నోటి కేసులో పట్టుబడ్డాడు తెలంగాణ ఏసీబీ పట్టుకుంది దాన్ని మొన్న ఎన్నికల్లో కూడా విస్తృతంగా ప్రచారం చేసింది బీఆర్ఎస్ పార్టీ సో అలాంటి ఓటుకు నోటి కేసు ఇదొక తరహా అయితే ఇదేమో ఎమ్మెల్సీని కొనుగోలు చేసేటువంటి ఓటుకు నోటి కేసు అయితే అక్కడ ఓటర్స్ని కొనుగోలు చేసేటువంటి ఓటుకు నోటి కేసు బయటకు వచ్చింది అనేది ఇప్పుడు వినిపిస్తుంది సో ఇవన్నీ చూస్తుంటే కనుక అక్కడ కేసు నేను నాని ఆయన రెండుసార్లు ఎంపీగా గెలిచాడు విజయవాడ నుంచి మూడోసారి టికెట్ తెలుగుదేశం పార్టీ ఇవ్వదని తెలిసి ఆయన పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు జాయిన్ అయిన తర్వాత ఆయన గ్రాఫ్ బాగలేదు అని చెప్పి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది బహుశా చివరి నిమిషంలో ఆయనకి అసలు టికెట్ ఇస్తారా లేదా అనేటువంటి సందేహం కూడా ఉంది అక్కడ ఎందుకంటే ఆల్రెడీ ఇటీవల కాలంలో వైవి సుబ్బారెడ్డి అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళు ఏమంటున్నారంటే ఇప్పటివరకు మేము నియమించినటువంటి వాళ్ళు నియోజకవర్గానికి సంబంధించిన సమన్వయకర్తలు మాత్రమే వాళ్ళు అభ్యర్థులు కాదు అనేటువంటి విషయం చాలా క్లియర్ గా వాళ్ళు చెప్పడం జరిగింది అంటే చివరి ఇష్యూల్లో మళ్ళీ ఫైనల్ సర్వే చేయించుకున్న తర్వాత గెలిచేటువంటి అభ్యర్థులు ఎవరు అనే దాని మీద వాళ్ళు ఒక ఒపీనియన్కి వచ్చి అప్పుడు ప్రకటిస్తారు యాజ్ ఆఫ్ నవ్ కేసు గ్రాఫ్ బాగలేదు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నటువంటి రిపోర్టు తెలుగుదేశం పార్టీలో ఉన్నంత వరకు ఆయన గ్రాఫ్ బానే ఉంది తెలుగుదేశం పార్టీ వీడి వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు మీద లోకేష్ మీద తెలుగుదేశం పార్టీ మీద చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆయన గ్రామం తగ్గించాయి అనేది తాజా సర్వేలో బయటపడినటువంటి అంశం వల్లభనేని వంశీ కానీ లేదా కొడాలి నాని గ్రాఫ్ కూడా ఎందుకు తగ్గిపోయిందంటే కేవలం వాళ్ళు నోటి దురుసుతో నోటు పారేసుకొని అన్పార్లమెంటరీ వర్డ్స్ని ఉపయోగిస్తూ భువనేశ్వర్ని కూడా సేలాన్ని శంకించేటువంటి పరిస్థితికి వాళ్ళు వచ్చారు సీన్ కట్ చేస్తే వాళ్ళు రేపు ఎలక్షన్స్లో అసలు టికెట్ వస్తుంది వస్తుందా రాదనేది కొంత ఒక సందేహం అయితే వచ్చినప్పటికీ కూడా గెలుస్తామా లేదన్నట్టు ఇంకో సందేహం ఉంది ఆ స్థాయిలో వాళ్ళు డ్యామేజ్ అయిపోయారు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ లక్ష్మణ్ రేఖ దాటి తెలుగుదేశం పార్టీ అధినేతని తెలుగుదేశం పార్టీ అధినేతగా అధినేతతో పాటు ఆయన కుటుంబీకులని విమర్శించినటువంటి వాళ్ళు వాళ్ళు అది ఏ స్థాయికి వెళ్ళిందంటే ఒక కమ్యూనిటీకి సంబంధించినటువంటి లాగా కమ్యూనిటీకి వ్యతిరేకిస్తున్నారు వీళ్ళు ఆ కమ్యూనిటీ బహిష్కరించేటువంటి స్థాయికి వాళ్ళు వెళ్ళిపోయారు అలాగే ఇప్పుడు కేసినేని నాని కూడా కేసినేని నాని ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు గౌరవంగా ఉన్నారు సరే అంతర్గతంగా ఏదైనా అసంతృప్తి అసహనం ఉన్నప్పటికీ కూడా అప్పుడప్పుడు వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రజాస్వామ్యబద్దంగా ఆయన ట్విట్టర్లో ఏదో ట్వీట్ చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు పడుతూ ఉన్నారు లొకేషన్ పడుతూ ఉన్నారు ఇవన్నీ జరిగిపోతున్నాయి తెలుగుదేశం పార్టీ విధానాలు అవన్నీ జరిగిపోతుంది కానీ ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడిని లొకేషన్ వ్యక్తిగతంగా ఆయన అవమానపరచడం అసభ్య పదజాలను ఉపయోగించడం పరుష పదజాలను ఉపయోగించడం ఇవన్నీ ప్రారంభించాడు ఆయన చాలా మంది చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు నీ గ్రాఫ్ బాగుండాలి లేదంటే నీ గ్రాఫ్ బాగున్నా కానీ నేను టికెట్ ఇవ్వాలంటే చంద్రబాబు నాయుడిని లోకేష్ ని వ్యక్తిగతంగా మీరు దూషించాలి అనేటువంటిది ఒక డైరెక్షన్ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అనేది చాలా మంది ఈ మధ్య కాలంలో చెప్పినటువంటి మాట జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఆ పార్టీకి సంబంధించినటువంటి రెబల్ ఎమ్మెల్యే చెప్పినటువంటి మాట అది అనేక మంది చెప్పారు ఈవెన్ కొంచెం సీనియర్ గా ఉండేటువంటి లీడర్లు కూడా అదే చెప్పారు ఇప్పుడు మాగుంట శ్రీనివాసరెడ్డి ఉన్నాడు మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా అదే టార్గెట్ పెట్టి చంద్రబాబు నాయుడు లోకేష్ వ్యక్తిగతంగా దూషించాలని చెప్తే ఆయన నా పద్ధతి అది కాదు నన్ను మాట్లాడలేనని చెప్పి ఆయన చెప్పారు కదా చెప్పినటువంటి సందర్భంగా ఆయన్ని పార్టీలో టికెట్ లేకుండా ఆయన పొమ్మం లేక పొగబెట్టి పంపించేస్తారు సో అలాగే ఇప్పుడు కూడా పంపిస్తారేమో అని చెప్పేసి ఇప్పుడు కేసు నేను నాని పంపిస్తారేమో అని చెప్పేసి ఆయన తోటి చంద్రబాబు నాయుడు మీద లోకేష్ మీద లేదంటే నారా ఫ్యామిలీ మీద విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు అది ఆయనకి నెగిటివ్ ఒపీనియన్ తీసుకొస్తుంది పబ్లిక్ లో సో దాంతో గ్రాఫ్ పడిపోయింది గ్రాఫ్ పడిపోయినటువంటి క్రమంలో ఆయనకి టికెట్ ఇస్తారా లేదా అనేటువంటి ఒక సందేహం ఉంది ఈ నేపథ్యంలో పబ్లిక్ నా కొట్టుకున్న దానికి ఆయనకున్నటువంటి ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే నేను డబ్బులు ఇస్తాను వాళ్ళు ఒక రూపాయి ఇస్తే నేను మూడు రూపాయలు అంటే మూడు రెట్లు ఇస్తాను వాళ్ళు ఎంత ఇస్తే దానికి మూడు రెట్లు నేను ఇస్తా కాబట్టి నా వైపు ఉండండి మీరు అని చెప్పి పబ్లిక్గానే ఈయన ప్రచారం చేస్తున్నాడంటే ఎన్నికలు సజావుగా జరుగుతాయా జరగవా రాబోయేటువంటి రోజుల్లో అనేదానికి అలాంటి అనుమానాలు వ్యక్తం చేసుకు వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యంలో ఆయన వాళ్ళకు ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తుంది ప్లస్ ఎన్నికల కమిషన్ దాకా ఆయన కంప్లైంట్ వెళ్ళింది ఆయన వీడియో కూడా వెళ్ళింది వెళ్ళినటువంటి క్రమంలో ఆయన మీద చర్యలు తీసుకుంటారంటే ఎన్నికల కమిషన్ పరిశీలిస్తుంది చర్యలు తీసుకుంటుందా లేదనే తర్వాత ముందైతే ఆయన మీద బ్లాక్ బ్లాక్ స్పాట్ అయితే పడిపోయింది కదా సో ఇలాంటి బ్లాక్ స్పాట్లు కనుక పెరుగుతూ పోతే టికెట్ రాకపోగా అట్లీస్ట్ ఆయనకి ఏదన్నా ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇస్తారేమో ప్రత్యామ్నానికి మామూలుగా అయితే అది కూడా ఉండేటువంటి అవకాశం ఉండదేమో అనేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ అది ఎందుకంటే ఎప్పటికప్పుడు గ్రాఫ్ మీద డిపెండ్ అవుతుంటారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆ గ్రాఫ్ అసెంబ్లీకి కూడా పనికి రాలేదు ఇప్పుడు లోక్సభకు పనికి రాదని చెప్పి తేల్చేశారు ఆల్మోస్ట్ అని చెప్తున్నారు అది బయట పెడతారు రేపు మాకు బయటపెట్టేటువంటి అవకాశం ఉందని చెప్పి వైసీపీ అధిష్టానంలో ఉండేటువంటి కొంతమంది చెప్తూ ఉన్నటువంటి మాట అసెంబ్లీకి కూడా ఏదో ఒక అసెంబ్లీకి విజయవాడ ఈస్ట్ లేకపోతే వెస్ట్ సెంటర్లో ఎక్కడో దగ్గర పోటీ చేయడానికి కూడా అవకాశం లేకుండా ఉండేటువంటి పరిస్థితికి ఆయన తీసుకొచ్చుకుంటున్నారు కారణం ఏంటంటే ఇలాంటి కామెంట్స్ ఇలాంటి ప్రచారం చేయటం అనేది ఆయనకి కొంత నెగిటివ్ ఇంపాక్ట్ కనిపిస్తుంది అనేది సో చివరి నిమిషంలో అసలు ను లేదంటే అక్నేన్ ఫ్యామిలీలో తీసుకొచ్చి విజయవాడలో నిలిపే నిలిపే అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కూడా వినిపిస్తుంది బోస్ అది కేసిన నానికి తెలియకపోయి ఉండే వచ్చాము ఒకవేళ తెలిసినా కానీ తెలియనట్టే ఉన్నారు లేదంటే నాకే టికెట్ అని చెప్పి చెప్పాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి మార్చడం అని చెప్పి ఆయన అనుకుంటున్నాడో తెలియదు బట్ అలా అనుకుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మిగతా సీనియర్లు ఏ విధంగా అయితే బయటకు వచ్చారో విధంగా ఈయన కూడా బయట రావాల్సి వస్తుంది ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డికి ఈ సర్వేల విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ ఉంది ఈవెన్ సొంత బంధువులు కానీ వీళ్ళని కూడా ఆయన పక్కన పెట్టేశారు శర్మలను కూడా పక్కన పెట్టేశారు కదా విజయమని పక్కన పెట్టేశారు ఇలాంటి సందర్భంలో కేసులు ఎందుకు ఎందుకు తీసుకుని వస్తాడు సర్వే బాగాలేకపోతే ఆయన గెలిచేటువంటి అవకాశం ఉంటేనే ఆయనకి టికెట్ ఇస్తాడు అదర్వైజ్ ఇవ్వరు కదా సో ఇలాంటి వీడియోస్ ఇలాంటి ప్రచారం ఆయనకి నెగిటివ్ కాబోతుంది రాబోయేటువంటి రోజుల్లో మరింతగా సో దాంతో ఆయన చివరి నిమిషంలో విజయవాడ నుంచి మార్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఈ వీడియో ప్రభావం రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికల కమిషన్ కనుక సీరియస్ గా తీసుకుంటే తీవ్రంగా పడేటువంటి అవకాశం ఉంది సో మచ్